పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ దూసుకుపోతోంది. కాసేపట్లో కరీంనగర్ లో ప్రారంభం కానున్న బహిరంగ సభతో సీఎం కేసీఆర్ ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. ఈ సభకు సుమారుగా 2 లక్షల మందికి పైగా పార్టీ కార్యకర్తలు, ప్రజలు తరలిరానున్నట్లుగా తెలుస్తోంది. కాగా ఇప్పటికే ఈ సభ కోసం టీఆర్ఎస్ శ్రేణులు భారీ ఏర్పాట్లను చేశారు. ఎన్నికలు ఏవైనా విజయం మాదే అంటున్న టీఆర్ఎస్ శ్రేణులతో మా కరీంనగర్ ప్రతినిధి ప్రవీణ్ కుమార్ ఫేస్ టు ఫేస్. లోక్సభ ఎన్నికల దృష్ట్యా కరీంనగర్లో పెద్ద ఎత్తున భారీ సభను నిర్వహించారు కేసీఆర్ గారు. అదేవిధంగా ఇక్కడ అన్ని ఏర్పాట్లు పూర్తయినాయని చెప్పి చెప్పుకోవచ్చు. చొప్పారెడ్డి ఎమ్మెల్యే గారు మనతో పాటు ఉంటారు. చొప్పారెడ్డి ఎమ్మెల్యే గారు ఏమంటారు ఈ సభ పట్ల తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సభ చాలా భారీ ఎత్తున కేసీఆర్ గారు వస్తున్నారని చెప్పి 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి మరి గౌరవ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి వర్యులు పార్లమెంటు ఎన్నికలను దృష్టి నుంచి కరీంనగర్ ఏ కార్యక్రమాన్ని మొదలుపెట్టినా మరి సింహ గర్జన నుంచి నేటి వరకు పార్టీ ఉద్యమ పార్టీ నుంచి మొదలయ్యి వాళ్ళ ప్రభుత్వం వరకు వచ్చిన ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా ఇక్కడ నుంచే ప్రారంభించడం జరిగింది. కనుక ఇది బర్కత్గల్ల జిల్లా. ఈ నుంచి ఏది చేపట్టినా చాలా గొప్పగా అద్భుతమైనటువంటి విజయాన్ని సాధిస్తామనే సంకల్పంతో మరి ఇక్కడ నుంచి కరీంనగర్ నుంచి చేపడతారు. కనుక అదేవిధంగా ఎంపీ ఎలక్షన్స్ ఎన్నికల శంఖారావాన్ని కూడా కరీంనగర్ నుంచి మరి సాయంత్రం 5:30 వరకు పూరించబోతా ఉన్నారు. ఈ సభకు మరి 7 నియోజకవర్గాల నుంచి వేలాది మంది తరలి వస్తున్నారు. సుమారుగా 3 నుంచి 4 లక్షల మంది ప్రజలు, కార్యకర్తలు తరలిరావడం సిద్ధంగా ఉన్నారు. నిజంగా ఇవాళ దేశానికి ఒక ఆదర్శవంతమైనటువంటి, స్ఫూర్తివంతమైనటువంటి పరిపాలన ఇవాళ ఈ రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది. నిన్నటికి నిన్న మరి కేంద్రం బడ్జెట్ పెట్టినటువంటి బడ్జెట్లో మరి రైతు బంధు పథకాన్ని కూడా కాపీ కొట్టినట్టుగా మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. కనుక రేపు కేంద్రంలో గొప్పగా ఈ యొక్క కేసీఆర్ గారిని తెలంగాణది సంకీర్ణ ప్రభుత్వాలు రాబోతూ ఉన్నాయి. కనుక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి కీలకంగా రేపు మారబోతున్నారని చెప్పి తెలియజేస్తాను. అయితే తెలంగాణలో రావాల్సిన నిధులు కానీ, నియామకాలు కానీ, అదేవిధంగా కేంద్రంలో కీలక పాత్ర పోషించడం కూడా చేయవచ్చు అని చెప్పేసి 16 సీట్లు సాధించడం వల్ల కేంద్రంలో కీలక పాత్ర పోషించడమే కాకుండా తెలంగాణ అభివృద్ధి చేసుకోవచ్చు అని చెప్పేసి ఈ సభలో కేసీఆర్ గారు చెప్పే అవకాశం ఉన్నది. కెమెరామ్యాన్ శ్రావణ్తో ప్రవీణ్ కుమార్, వన్ టీవీ, కరీంనగర్.